తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే రోజు రోజుకి గౌరవం దిగజారుతున్న పరిస్థితి. ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఒక్కొక్కరు ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇంతకు ముందు అయితే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అమ్మాయిలకే ఇబ్బందులు అని భయపడేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ పని ఇంటర్వ్యూతో అబ్బాయిలకు కూడా కష్టాలు ఉన్నాయని బయటపడింది. ఆ మధ్య గాయత్రి గుప్తా అనే నటి మీడియా ముందుకు వచ్చి ఆ నిర్మాత తనతో పడుకుంటావా అని అడిగాడని, తన కోరిక తీర్చితే నీకు సినిమాల పరంగా డబ్బు, కారు, బంగ్లా అన్నీ ఇస్తానని చెప్పాడని, ఇక లొంగకపోతే బలవంతంగా తనపై దాడి చేయబోతుంటే తప్పించుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తాజాగా జబర్దస్త్ పని జబర్దస్త్ ని వదిలి ఆయనకు ఉన్న పరిచయాలతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లోని ఓ లేడీ నిర్మాత డైరెక్టర్లు చేస్తున్న చిన్న సినిమాకి తనకి ప్రత్యేకంగా ఆఫర్ ఇచ్చారట. దాంతో అక్కడికి వెళ్ళిన పనిని మీ క్యారెక్టర్ ఇది అని చెప్పి కమిట్మెంట్ కి ఓకేనా అని అందట ఆ లేడీ ప్రొడ్యూసర్. అప్పుడు అర్థం కాని ఫనీ, అర్థమైంది మేడం, 6 to 6 కి షూట్ కు వస్తా అని చెప్పగా, అది కాదు ఫనీ, నువ్వు ఈవినింగ్ 6 తర్వాత ఏం చేస్తావు దాని గురించి చెప్పు అని అందట. ఏముంది, తింటాం పడుకుంటామని ఆయన సమాధానం చెప్పగా, మరి అమ్మాయిలు అలాంటివి ఏం ఉండవా అని అందట. అప్పుడు అర్థమైంది ఫనీకి, అంటే మీ ఉద్దేశం అని అడగ్గా, మనకు అవుట్డోర్ షూటింగ్ ఉంది, ఎలాగూ బోర్ కొడుతుంది, ఈ వారం పాటు నీతో కమిట్మెంట్ నాతో అని అడిగిందట. అప్పుడు షాక్ తిన్న ఫనీ, మగాళ్ళను కూడా ఇలా అడుగుతారా అని ఆశ్చర్యపోయారట. అయితే ఆ లేడీ ప్రొడ్యూసర్ ఎవరన్నది బయటపెట్టలేదు, బయటపెడితే చంపేస్తామని కూడా బెదిరించారట. ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశమైంది. ఇది పరిస్థితి. సినీ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కామందులు మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్ళలో కూడా ఉన్నారని చెప్పడంతో టాలీవుడ్ లో గుట్టు బయటకు వచ్చిందనే చెప్పాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా ఇండస్ట్రీలోని ఇలాంటి వారిపై మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.